స్పెషాలిటీ హాస్పిటల్స్ డాక్టర్ హారిక భీమా కాన్పులు మరియు గర్భకోశ వ్యాధుల శస్త్రచికిత్స నిపుణురాలు మా ప్రత్యేకతలు సంతానం కొరకు అత్యాధునిక పద్ధతి ద్వారా ప్రత్యేక చికిత్స నొప్పి లేకుండా సులభమైన సాధారణ కాన్పులు సురక్షిత పద్ధతిలో సిజేరియన్ ఆపరేషన్లు అతి తక్కువ ఖర్చుతో అన్ని రకాల లాప్రోస్కోపిక్ ఆపరేషన్లు హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు 24 గంటలు చూడబడును డాక్టర్ పి హరికృష్ణ జనరల్ ఫిజిషియన్ మరియు షుగర్ వ్యాధి వైద్య నిపుణులు గారి వైద్య సేవలు అన్ని వేళలా అందుబాటులో ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు విడవలూరు మండలం పార్లపల్లి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘం లిమిటెడ్ నందు పాల ఉత్పత్తిదారుల సొసైటీ ఎన్నికలు నిర్వహించారు. ఇద్దరు అభ్యర్థులు పోటీ పడ్డారు. ఈ పోటీలో టీడీపీ బలపరిచిన అభ్యర్థి తుమ్మలపంట రాజేంద్రబాబు, వైసీపీ బలపరిచిన అభ్యర్థి అన్నం మల్లికార్జున ప్రసాద్ నిలబడ్డారు. గ్రామంలో మొత్తం ఓటర్లు 44 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల అధికారి సురేష్ రెడ్డి సమక్షంలో ఎన్నికలు జరిగాయి. ఈ పోటీలో టీడీపీ బలపరిచిన అభ్యర్థి తుమ్మలపంట రాజేంద్రబాబుకు 23 ఓట్లు రాగా, వైసీపీ బలపరిచిన అభ్యర్థి అన్నం మల్లికార్జున ప్రసాద్ కు 21 ఓట్లొచ్చాయి. తుమ్మలపంట రాజేంద్రబాబు ఎన్నికల్లో గెలిచినట్టు అధికారులు ప్రకటించారు. విజయం సాధించిన రాజేంద్రబాబు వర్గీయులు ఆనందంతో సంబరాలు జరుపుకున్నారు. పల్లపల్లి గ్రామంలో విజయ డైరీ సహకార సంఘంలో డైరెక్టర్లు ఎన్నికలు జరిగినాయి. దానికి సంబంధించి రెండు నెంబర్లకి పోటీ జరగడం జరిగింది. ఒకటి ఏకగ్రీవంగాను, మరొకటి పోటీలో తుమ్మలపంట రాజేంద్ర గారు గెలిచారు. అలాగే ఆ బోర్డు మెంబర్లు అతన్ని చైర్మన్గా ఎన్నుకొని నియమించుకున్నారు. ఈయన ఈ యొక్క పాలడేరీకి ఎన్నో మూడో దఫ అధ్యక్షుడిగా ఎన్నికైనారు. ఈ పాలడైరీని ఎంత అభివృద్ధి చేశాడని మరియు చేస్తాడని నమ్మకంతో అతన్ని మళ్ళా గెలిపించారు. అందరికీ ధన్యవాదాలు. మ్యాచ్ పరిధిలో ఎలక్షన్ జరుగుతుంది. దాని ప్రకారం రెండు బోర్డు సభ్యులు ఖాళీ అయ్యారు. ఆ రెండింటిలో ఒకటి లేడీ రిజర్వేషన్ కింద ఏకగ్రీవం అయింది. రెండో దానికి పోటీ జరగడం జరిగింది. దాన్ని నాకు ఇక్కడున్న ఓటర్లు అందరూ సహకరించి గెలిపించి నన్ను మళ్ళా ఉన్న డైరెక్టర్లు అందరూ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఎలక్షన్ జరిగింది పార్లపల్లి గ్రామంలో. 44 ఓట్లు ఉంది. ఆ వార్డు రాజేంద్ర గెలిచాడు. మళ్ళీ నెంబర్లు ఎన్నుకొని ప్రెసిడెంట్గా రాజేంద్ర ఎన్నికయ్యారు. ఎన్ని వచ్చినాయి రాజేంద్ర? 6 నెంబర్లు. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ డాక్టర్ నితీష్ పగడాల సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ గ్యాస్ ట్రబుల్, అల్సర్, రక్తపు వాంతులు, రక్తపు విరోచనాలు, పచ్చకామెర్లు, లివర్ మరియు అన్ని జీర్ణకోశ వ్యాధులకు చూడబడును. డాక్టర్ పి హరిత కుమారి న్యూరో ఫిజిషియన్. పక్షవాతం, మూర్చ, మైగ్రేన్, తలనొప్పి, తిమ్మిర్లు, మెడ నడుము నొప్పి, వణుకు, వెన్నుపూస సమస్యలు మరియు అన్ని రకాల నరాల వ్యాధులకు చూడబడును. 24 గంటలు డాక్టర్ల పర్యవేక్షణలో ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు.